హలో, దిస్ ఇస్ లక్ష్మి కమ్మబాటి. వెల్కమ్ టు విద్యాభారతి ఛాంపియన్స్. ఈరోజు మనం ఎఫ్ఏ టూ, లాస్ట్ ఇయర్ జరిగిన ఎఫ్ఏ టూ పేపర్ చూద్దాము. దీంట్లో శతకాల గురించి ఇచ్చిన పద్యాల్లో ఇచ్చిన ఫస్ట్ది ఇచ్చారు పద్యము, నీరము తప్త లోహమున నీల్చి యనామకమై అనే పద్యం ఇచ్చారు. ఈ పద్యానికి ప్రతిపదార్థం రాయవలసి ఉంటుంది. ఆ ప్రతిపదార్థం చూసినట్టయితే ఇదిగో చూడండి, అన్వయక్రమంలో రాయాల్సి ఉంటుంది. ఇదిగో ఇక్కడ నీరము, నీరు తప్తలోహమున బాగా కాల్చబడిన ఇనుమునందు, ఇలా వరుసగా మీకు ఆన్సర్ అనేది ఇవ్వబడింది. ఓకే, తర్వాత రెండవ ప్రశ్న వచ్చేసరికి ఇవి రెండు ప్రశ్నలు, 2 4 8 మార్కులు. రెండవ ప్రశ్న పద్యం ఇచ్చారు, ఉరుగుణ వంతుడొడ్లు. ఈ పద్యాన్ని మనం రాయవలసి ఉంటుంది, అలాగే దీనికి భావాన్ని కూడా రాయవలసి ఉంటుంది. దీనికి కూడా 4 మార్కులు. ఇదిగోండి చూడండి, ఇక్కడ పద్యము రాశారు. పద్యము రాసి పద్యంలో అక్షర దోషణలు లేకుండా రాస్తే 2 మార్కులు, చక్కగా నీట్గా భావం రాసినట్టయితే 2 మార్కులు. ఇదిగో పద్యము, భావము, ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వ్యక్తీకరణ సృజనాత్మకత, లఘు ప్రశ్నలు. 2 ప్రశ్నలు ఇచ్చారు, అవి 2 2 4 మార్కులు. నైతిక విలువ అంటే ఏమిటి? గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి? సందర్భాన్ని వివరించండి. ఈ 2 ప్రశ్నలకి రాసిన సమాధానం రాసినట్టయితే ఒక్కొక్క దానికి 2 మార్కులు, 2 2 4, 2 2 4 ప్రశ్నలు. ఇదిగో చూడండి, దీనికి సమాధానం, దీనికి సమాధానాలు కూడా ఇదిగో ఇక్కడ రాసి ఇవ్వబడింది. ఓకే, తర్వాత వ్యాసరూప ప్రశ్న, మంధరుని మాటలు మీరు సమర్థిస్తారా, ఎందుకు? మంధరుని మాటలు మీరు సమర్థిస్తారా, ఎందుకు? ఇది 4 మార్కుల ప్రశ్న. నెక్స్ట్ భాషాంశాలు వచ్చేసరికి ఈశ్వరుడు పదానికి పర్యాయ పదాలు. ఈశ్వరుడు పదానికి పర్యాయ పదాలు వచ్చేసరికి శివుడు, శంకరుడు, ముక్కంటి. అలాగే భాస్కరుడు వ్యుత్పత్తి అర్థం, 7వది 1 మార్క్. కాంతిని కలుగజేసేవాడు సూర్యుడు, ఇది వ్యుత్పత్తి అర్థం. నెక్స్ట్ 8వది లక్ష్మి, ఈ పదానికి వికృతి, లక్ష్మీకి వికృతి లచ్చి. నెక్స్ట్ కరుణాకటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము, అలంకారాన్ని గుర్తించి రాయండి. ఇందులో అలంకారం క్ష అనే అక్షరం అనేక మార్లు ఆవృత్తి అయింది, కాబట్టి ఇది వృచ్చనుప్రాస అలంకారము. ఒకే హల్లు అనేక మార్లు ఆవృత్తి అయినలా అది వృచ్చనుప్రాస అలంకారము. ఆల్రెడీ విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్లో అలంకారాలు తేలిగ్గా నేర్చుకోవడం ఎలా అనేది వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియోని కనుక చూసినట్టయితే ఇంకా క్లియర్గా ఐడియా వస్తుంది. ఓకేనా, దీనికి సంబంధించిన పేపర్కి ఆన్సర్స్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూసుకుని రాసుకున్నట్టయితే ఫుల్ మార్క్స్ గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.